ఇక ఏపీలో రాజకీయంగా వేడెక్కుతా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కమిషన్ ని కలిశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ని కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ ఎన్నికలను ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా ఆ విరుద్ధంగా నడుచుకుంటుంది అంటూ ఆయన కీలకమైనటువంటి ఫిర్యాదు చేశారు. అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ఎన్నికల కమిషన్ సరైనటువంటి నిర్ణయాలు, చట్టప్రకారమైనటువంటి నిర్ణయాలు, ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికలు నిర్వహిస్తాయని కూడా ఆయనకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. ఇక ఆయన కీలకమైనటువంటి కామెంట్లు కూడా చేయారు. సిసికి అన్ని విషయాలు కూడా స్పష్టం చేశామని చెప్పారు. ఎప్పుడు జరగని అరాచకాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని కూడా ఆయన ఎన్నికల కమిషన్ కు చెప్పినట్టు వెల్లడించారు. ఇక ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేస్తున్నారు జగన్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రాజకీయ పార్టీలు నిర్వీర్యం చేయాలని చూస్తా ఉన్నారు, ప్రజల్లో తిరుగుబాటు చూసిన తర్వాత ఓట్లను మార్చుతా ఉన్నారని కూడా చంద్రబాబు కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ఏపీ ప్రభుత్వంపై చంద్రగిరిలో ఫామ్ 6 కింద లక్షలకు పైగా దరఖాస్తులు ఇచ్చారని, జాతీయ స్థాయిలో టీచర్లను అనుభవం ఉన్నటువంటి వారిని ఎన్నికల విధిలో పెడుతున్నారు అని ఆయన చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎన్నికలను అపహాస్యం చేసేలా సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో ఎన్నికల విధులకు ఉపయోగించాలని చూస్తా ఉన్నారు అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక హాట్ టు హాట్ కామెంట్లను ప్రభుత్వంపై అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషన్ కలిసిన తర్వాత ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ ను విడుదల చేశారు. ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి కీలకమైనటువంటి వ్యాఖ్యలు, సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం పైన. ఇక రానున్నటువంటి ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆయన ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. విజయవాడలో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ ను మనం ఒకసారి చూద్దాం. వెనకొచ్చేసి అంటే ఎక్కడ కూడా పని చేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని, రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుండా అందులో పనిచేసి వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దాన్ని రెండు ఓట్లు తీసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదని కనిపించారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 115,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో మీకు ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం, అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాని గురించి నాకు సందేహం లేదు. ఒక్క ఓటు దొంగ ఓటు ఉన్నా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం, ప్రధాన కోర్టుకు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్షపడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ కాన్ఫిడెంట్ ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు, వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు, అది అమలవుతుందని ఆశాభావంతో.